హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఒకసారి ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియోలో ఫస్ట్లో ఉన్నది ఒరిజినల్ వీడియో అండ్ సెకండ్లో ఉన్నది డీప్ ఫేక్. అంటే ఒరిజినల్ వీడియోని డీప్ ఫేక్ చేసి దాన్ని వేరే వాయిస్ని అయితే యాడ్ చేశారు. సో జనరల్గా కొత్త వాళ్ళకు ఈ వీడియో చూసినప్పుడు నిజంగా అది ఒరిజినల్ వీడియో లాగానే అనిపిస్తుంది. సో ఇలాంటి కంటెంట్ అనేది రీసెంట్గా మనకు యూట్యూబ్లో చాలా అప్లోడ్ అవుతుంది. మనం ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకుంటే తెలుగు సెలబ్రిటీ హీరోయిన్కి సంబంధించి ఒక డీప్ ఫేక్ వీడియో అయితే యూట్యూబ్లో పాపులర్ అయింది. సో ఇలాంటి వీడియోస్ వల్ల ఏంటంటే ఎవరికైనా సరే ప్రైవసీ అనేది ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాటి కోసం యూట్యూబ్ అనే ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. అదే AI అప్డేట్. సో ఈ AI అప్డేట్ అనేది ఏంటంటే, మీరు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఏదైనా కంటెంట్ని కనుక మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారనుకోండి, సో దాంట్లో మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఒరిజినల్ ప్రాసెస్, సెకండ్ AI ప్రాసెస్. సో AI ప్రాసెస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా కంటెంట్ను ChatGPTని యూజ్ చేసి కంటెంట్ను జనరేట్ చేసి దానికి 11 ల్యాబ్స్లో వాయిస్ ఓవర్ క్రియేట్ చేసి దానికి బేసిక్ ఎడిటింగ్ వచ్చేసి కొన్ని AI అప్లికేషన్స్ త్రూ మనం ఒక వీడియోని జనరేట్ చేసి యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేస్తే అది AI కంటెంట్ అవుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఇలాంటి వాటికి ఇలాంటి డిస్క్లోజ్ ఆప్షన్ అయితే ఉండేది కాదు. అంటే మనం డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ని బేస్ చేసుకొని యూట్యూబ్ అనేది ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. సో మీరు ఒక యూట్యూబ్ కంటెంట్ అయితే మీరు మీ యూట్యూబ్లో AI బేస్డ్ కంటెంట్ని కనుక యూజ్ చేస్తే ఈ వీడియోని కంపల్సరీ చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే మనకు ఎప్పుడైతే AI డిస్క్లోజ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందో అప్పటి నుంచి మీరు వీడియోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ని కనుక ఎనేబుల్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్లో మీ ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మరి దీంట్లో ఏమేమి వస్తాయంటే ఇప్పుడు చూద్దాం. సో యూట్యూబ్ తీసుకొచ్చిన ఆప్షన్ ఏంటంటే డిస్క్లోజింగ్ యూజ్ ఆఫ్ ఆల్టర్డ్ ఆర్ సింథటిక్ కంటెంట్. సో దీంట్లో ఏంటంటే ఈ ఆల్టర్డ్ కంటెంట్ సింథటిక్ కంటెంట్ అంటే ఏంది, మేక్ ఏ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ సంథింగ్ దే డోంట్ డూ, అంటే దే డింట్ డూ. సో ఒక ఒరిజినల్ పర్సన్ చెప్పలేని ఇన్ఫర్మేషన్ని మనం AI త్రూ కనుక చెప్పేలా ఎడిట్ చేస్తే అది మనకు ఆల్టర్డ్ కంటెంట్ అవుతుంది. ఓకే, సో ఒరిజినల్ ఫుటేజ్ కాకుండా యానిమేటెడ్ ఫుటేజ్, అంటే మనకు ఒరిజినల్గా అక్కడ లేని దాన్ని మనం AI త్రూ జనరేట్ చేస్తే అది AI కంటెంట్ అవుతుంది. సో మరి ఎలాంటి వాటిని మనం డిస్క్లోజ్ చేయాలి? సో దీనికి యూట్యూబ్ అనేది మనకు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. దాంట్లో తీసుకుంటే డజంట్ రిక్వైర్ డిస్క్లోజ్ బై క్రియేటర్స్. సో ఇలాంటి వాటికి మీరు డిస్క్లోజ్ చేయాల్సిన ఆప్షన్ ఉండదు. సో ఇలాంటి వాటికి మీరు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటిలో ఏంది, అప్లయింగ్ బ్యూటీ ఫిల్టర్స్. సో జనరల్గా మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని బ్యూటీ ఫిల్టర్స్ని, కలర్ ఫిల్టర్స్ని యాడ్ చేస్తాము. సో ఇలాంటి వాటికి మీరు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సెకండ్, సింథటికల్లీ జనరేటింగ్ ఆర్ ఎక్స్టెండింగ్ ఏ బ్యాక్ డ్రాప్. సో మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మనం చేంజెస్ చేస్తే దీనికి అవసరం లేదు. యూజింగ్ ఎఫెక్ట్ టు ఎన్హాన్స్ ప్రీవియస్లీ రికార్డెడ్ ఆడియో, అంటే మనం ఆల్రెడీ మనం ఒక వీడియోని రికార్డ్ చేసాము, దానికి కొంచెం వాయిస్ సంబంధించిన నాయిస్ క్యాన్సిలేషన్ కానీ బేస్ కానీ ఇలాంటి ఎడిట్ చేస్తే ఇది AI కిందికి రాదు. అండ్ యూజింగ్ అన్ AI జనరేటెడ్ యానిమేషన్ ఆఫ్ ఏ మిసైల్ ఇన్ ఎ వీడియో, అంటే మిసైల్ సంబంధించి చిన్న చిన్న ఎడిటింగ్స్ అయితే చేస్తే ఓకే. సో ఎలాంటి వాటికి మనం డిస్క్లోజ్ చేయాలి? సో ఇవి చాలా ఇంపార్టెంట్. డిజిటల్లీ జనరేటింగ్ ఆర్ ఆల్టరింగ్ కంటెంట్ టు రీప్లేస్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్, అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన వీడియోలో ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక ఒరిజినల్ పర్సన్ మాట్లాడిన వీడియో, సెకండ్ వచ్చేసి దాన్ని సింథటిక్ వీడియో అంటే దాన్ని డీప్ ఫేక్ చేసిన వీడియో. అంటే ఫేస్ అట్లాగే ఉంటుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అట్లాగే ఉంటాయి, బట్ మాట్లాడే వర్డ్స్ మాత్రం డిఫరెంట్. అంటే ఏదైనా ఒక సెలబ్రిటీని తీసుకొని మనకు కావాల్సిన వర్డ్స్ని యాడ్ చేస్తే ఆ వర్డ్స్ తగ్గట్టే అతను మాట్లాడినట్టు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇది డీప్ ఫేక్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ వల్ల వాళ్ళ ప్రైవసీకి అయితే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలాంటి వీడియోస్ కనుక జనరేట్ చేస్తే దానికి మీరు కంపల్సరీ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పి మనం వీడియోలో డిస్క్లోజ్ చేయాలి. డిజిటల్లీ ఆల్టర్డ్ ఫేమస్ కార్ చేంజ్ సీన్స్. ఇప్పుడు ఏదైనా ఒక కార్ సీన్, కార్స్ రేస్ సీన్ చూడండి, దాంట్లో సెలబ్రిటీస్ ఫేస్ కనబడుతుంది అనుకోండి, వాళ్ళ ఫేస్ని మనం రీప్లేస్ చేసి మన ఫేస్ కానీ వేరే వాళ్ళ ఫేస్ కానీ యాడ్ చేసి ఆ వీడియోని జనరేట్ చేస్తే, సో అలాంటి వీడియోస్ని మనం సెలబ్రిటీస్ ఫేస్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళ ఫేస్ తోటి రీప్లేస్ చేస్తే అది ఆల్టర్డ్ కంటెంట్ అవుతుంది. అట్లాగే సిమ్యులేటింగ్ ఆడియో టు మేక్ ఇట్ సౌండ్ యాజ్ ఇఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్, అంటే మనం మెడికల్ ప్రొఫెషనల్స్లో AI జనరేటెడ్ డాక్టర్స్ ఏదైనా అడ్వైస్ ఇచ్చినట్టు ఏదైనా మనం హెల్త్కి సంబంధించిన కంటెంట్ కనుక AI త్రూ జనరేట్ చేస్తే అది కంపల్సరీ ఆల్టర్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. సో ఎందుకంటే మనకు ఒరిజినల్ ఒక డాక్టర్ ఇచ్చే అడ్వైస్ వేరేలా ఉంటుంది, AI ఇచ్చే అడ్వైస్ 100% అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది మనం చెప్పలేం.
అట్లాగే మనకు వాయిస్ ఓవర్ కంటెంట్, అంటే ఇప్పుడు 11 ల్యాబ్స్ ఉంది, మనం ఒక హిస్టరీకి సంబంధించిన ఫేస్లెస్ వీడియోస్ని జనరేట్ చేస్తున్నాం. దాంట్లో ఏంది, మనం వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 11 ల్యాబ్స్ని యూజ్ చేసేసి దాంట్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ని అయితే యాడ్ చేయొచ్చు. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ యాడ్ చేసేటివన్నీ మనము డిస్క్లోజ్ చేయాలి, ఏమని దీంట్లో మేము ఏ కంటెంట్ని యూజ్ చేస్తున్నామని. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళకు అది ఒరిజినల్ కంటెంటా ఏఐ కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో అప్పుడు కొన్ని ఇష్యూస్ అనేది తగ్గుతాయి. సో మరి ఎట్లా వాటిని మనం వీడియోలో డిస్క్లోజ్ చేయాలంటే, మీరు ఓపెన్ చేసినప్పుడు అది ఎక్కడ కనబడుతుంది, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే వీడియోని కంపల్సరీ చూడండి, ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్లో ఒక ఏఐ కంటెంట్ కనుక యూజ్ చేస్తే అది ఫ్యూచర్లో మీ ఛానల్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎప్పుడు మన ఛానల్లో ఏ అప్డేట్ తీసుకొస్తుందో, మన ఛానల్ ఎప్పుడు డిలీట్ చేస్తుందో మనకు ప్రియర్ ఇంటిమేషన్ అయితే వాళ్ళు మ్యాక్సిమం ఇవ్వరు. సడన్గా మన ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు మీ వీడియోలో ఏఐ కంటెంట్ని యూజ్ చేస్తే, సో దానికి సంబంధించి అది ఏఐ డిస్క్లోజ్ చేయాల్సిందా డిస్క్లోజ్ చేయకూడదా అనేది మీరు చూసుకొని మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఆ వీడియోని ఎక్కడ ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో మీరు ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు, సపోజ్ మీరు ఒక వీడియోని జనరేట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి కంప్లీట్ ఏఐ జనరేటెడ్, అంటే నేను వాయిస్ ఓవరు, కంటెంటు, ఎడిటింగు ఇవన్నీ నేను ఏఐ త్రూ చేశాను. సో వీడియోని మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఈ ఆప్షన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఫస్ట్ జనరల్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. దీని కింద ఇక్కడ మనకు ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి, అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే యూట్యూబ్ తీసుకొచ్చింది. దీంట్లో ఆల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంది. డూ ఎనీ ఫాలోయింగ్ డిస్క్రైబ్ యువర్ కంటెంట్, మేక్ ఎ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ సంథింగ్ దే డింట్ సే ఆర్ డూ. Altered footage of a real event or place generates a realistic looking scene that didn't actually occur. అంటే మనం ఏని బేస్ చేసుకొని ఏదైనా ఫుటేజ్ని కానీ వాయిస్ని కానీ జనరేట్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనం డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను ఎస్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ జనరల్ థింగ్ వచ్చేసి నార్మల్గా మనం ఇక్కడ వీడియోని ఎట్లా అయితే జనరల్గా మిగతా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అట్లా సెలెక్ట్ చేసుకుంటాము. మనము సబ్మిట్ రేటింగ్స్ ఇవన్నీ మనకు మోనటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసాము అండ్ ఫైనల్గా వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పబ్లిక్లో పెట్టుకున్న తర్వాత పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత వీడియో ప్లే అయ్యేటప్పుడు అది ఎక్కడ డిస్ప్లే అవుతుందో నేను చూపిస్తాను. ఇట్లా మీకు షార్ట్ వీడియో ప్లే అయినప్పుడు ఈ ఏరియాలో ఆల్టర్డ్ కంటెంట్ అని మనకు చూపిస్తుంది. అండ్ అట్లాగే దీంతోపాటు మీరు ఆల్టర్డ్ కంటెంట్ ఉన్న వీడియోని ఓపెన్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో కూడా మనకు ఈ విధంగా అక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో ఇది మనకు యూట్యూబ్ ఏఐ అప్డేట్. సో మీరు కనుక యూట్యూబ్లో ఏఐ కంటెంట్ కనుక అప్లోడ్ చేస్తుంటే ఈ ఆప్షన్స్ని అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మన ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అట్లాగే మోనటైజేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.